హాయ్ అండి బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఎక్కువ మంది అడగడం వల్ల ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ ముఖ్యంగా అపార్ ఐడి జనరేషన్ ఎర్రర్స్ అంటే అపార్ ఐడి జనరేషన్ చేసేటప్పుడు జనరేషన్ సమయంలో వచ్చే సందేహాలు సమాధానాలు అలాగే ఎర్రర్స్ సొల్యూషన్స్ నాకు తెలిసిన వరకు మీకు కొద్దిగా ఐడియాస్ ఇవ్వదలుచుకున్నానండి మీ అందరికీ ఇది నచ్చుతుందని ఆశిస్తున్నాను మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా వివరాలు లేక వెళ్దాం ఎప్పుడైనా కూడా అపార్ ఐడి జనరేట్ చేసేటప్పుడు ఈ విధంగా అడుగుతుంది ఆర్ యూ షూర్ యూ వాంట్ టు జనరేట్ అపార్ ఐడి విత్ కాన్సెంట్ ఫామ్ అని కన్సర్ట్ ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత ఈ విధంగా అడుగుతుంది కన్ఫామ్ నొక్కుతాం కన్ఫామ్ నొక్కిన తర్వాత ఈ విధంగా ఎర్రర్ కనిపిస్తుంది స్టూడెంట్స్ నేమ్ ఇన్ స్కూల్ రికార్డ్ షుడ్ బి సిమిలర్ టు దట్ ఆఫ్ నేమ్ యాజ్ పర్ ఆధార్ అని ఈ ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఒకసారి మళ్ళీ చెప్పుకుంటున్నాం ఇక్కడ ఏమంటే ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి పీబీ ఖాన్ అనేది ఉంది ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ ఇక్కడ నా పేరు రాశాను చూడండి పీబీ ఖాన్ అని ఇక్కడ చూస్తే ఆధార్లో నా పేరులో ఖాన్ అని మాత్రమే ఉంది ఈ విధంగా ఉంటే అక్కడ అపార్ అనేది జనరేట్ కాదు అంటే స్కూల్ రికార్డ్స్కి ఆధార్లో ఉన్నటువంటి పేరుకి తేడా సిమిలర్గా లేదు కాబట్టి కాదు అనేటువంటిది ఎర్రర్ ఇది రెక్టిఫై చేయాలంటే ఆధార్లో ఏ విధంగా పేరు అంటే మన స్కూల్ రికార్డ్స్లో ఏ విధంగా పేరు ఉందో అదే విధంగా ఆధార్లో కూడా పేరు ఉంటే అప్పుడు జనరేట్ అవుతుంది అంతవరకు ఇది కాదు స్పెల్లింగ్ మిస్టేక్స్తో సహా ఒక్క అక్షరం ఎక్కువ ఉన్న స్పేస్ కూడా కరెక్ట్గా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ నేమ్ సిమిలర్ అనేది వస్తుందనమాట ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను స్కూల్ రికార్డ్స్కి సంబంధించి యూడైస్ ప్లస్లో ఏదైతే ఎంటర్ చేసి ఉంటామో యూడైస్ ప్లస్లో ఎలా ఉందో అలాగే ఇక్కడ ఆధార్లో కూడా ఉండాలి అనేది గమనించాలి ఆధార్లో ఎలా ఉంటే అలా యూడైస్ కాదు యూడైస్ ప్లస్లో అంటే స్కూల్ రికార్డ్స్ ప్రకారం యూడైస్ ప్లస్లో ఉండాలి యూడైస్ ప్లస్లో నేమ్ ఎలా ఉంటే అలాగే ఆధార్లో ఉండాలి అప్పుడు మాత్రమే ఆ ఎర్ర రాదు నెక్స్ట్ ఇంకోటి కన్సర్ట్ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది ఆధార్ డీటెయిల్స్ కుడ్ నాట్ బి వ్యాలిడేటెడ్ ప్లీజ్ వెరిఫై ఆధార్ అని వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అని ఉంటుంది యాక్టివ్ లైక్ వెళ్ళండి అక్కడ స్టూడెంట్స్ ఆధార్ వ్యాలిడేట్ కానివి ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తాయి చూడండి వ్యాలిడేట్ ఆధార్ ఫామ్ యుఐడిఏఐ అని దానిపైన క్లిక్ చేయండి దీనిపైన చూడండి దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది కన్ఫామ్ చేయమనండి అడుగుతుంది కన్ఫామ్ చేయండి అప్పుడు వెరిఫై అయితే ఖచ్చితంగా ఈ విధంగా గ్రీన్ కలర్ లెక్క వస్తుంది అలా గ్రీన్ కలర్ లెక్క వస్తే అక్కడ కూడా అపార్ జనరేట్ అనేది అవుతుంది ఒకవేళ ఒక్కొక్కసారి ఈ విధంగా ఈ విధంగా ఒక ఎర్రర్ చూపిస్తూ అది వెరిఫై కాదు వెరిఫై కానప్పుడు ఈ విధంగా రెడ్ కలర్లో వస్తుంది ఇలా ఎప్పుడు వస్తుందంటే ఆధార్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం యూడైస్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు నేమ్ కావచ్చు జెండర్ జెండర్ కూడా ఎక్కువ తప్పులు జరుగుతుంటాయి మేలు ఫీమేల్ అలా ఉన్నప్పుడు అక్కడ తేడా ఉన్నప్పుడు అంటే స్కూల్ రికార్డ్స్ ప్రకారం యూడైస్లో పెట్టుకుంటాం యూడైస్లో ఏదైతే ఉందో యూడైస్లో ఉన్నటువంటి నేమ్ యూడైస్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ యూడైస్లో ఉన్నటువంటి జెండర్ యూడైస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ టోటల్ ఆధార్లో యాజ్ ఇట్ ఈజ్గా విత్ స్పెల్లింగ్ స్పేస్తో సహా ఉంటే అప్పుడు వ్యాలిడేట్ అవుతుంది కాకపోతే ఎక్కడ మిస్ మ్యాచ్ అయినా ఈ విధంగా రెడ్ కలర్ కనిపిస్తుంది ఇలా అర్థమైందనుకుంటా సో దీన్ని రెక్టిఫై చేయాలంటే మనం ఖచ్చితంగా మన రికార్డ్స్ ప్రకారం ఆధార్లో ఉండే విధంగా చూసుకోవాలి ఇది సింపుల్ ఇంకా ఎక్కువ మంది ఇంకొకటి వస్తుంది సమ్ మ్యాండిటరీ ఫీల్డ్స్ వాల్యూ ఆర్ ఇన్కరెక్ట్ ఆర్ మిస్సింగ్ అని వస్తుంది కన్సల్ట్ ఫామ్ సబ్మిట్ చేసిన అంటే మనం అన్ని వివరాలు ఇక్కడ కన్సర్న్ ఫామ్లో సబ్మిట్ చేయకపోతే ఆ విధంగా వస్తుంది రిక్వైర్డ్ అండ్ రిక్వైర్డ్ అని అడుగుతుంది రెడ్ రెడ్ కలర్లో అక్కడ అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ నొక్కితే ఇది వెళ్ళిపోతుంది ఇది తెలుసుకోవచ్చు ఇంకెక్కువ మంది సందేహాలు అడుగుతూ ఉంటారు వాటికి సంబంధించి చెప్తాను చూడండి స్కూల్ రికార్డు యూడైస్ ప్లస్ ఆధార్ అపార ఎప్పుడు జనరేట్ అవుతుందని స్కూల్ రికార్డ్స్ ప్రకారం ఎగ్జాంపుల్కి నా పేరు పఠాన్ బాబా దీన్ ఖాన్ అని ఉంది స్కూల్ రికార్డ్లో అనుకుందాం యూడైస్లో పఠాన్ బాబా దీన్ ఖాన్ ఉంది అంటే స్కూల్ రికార్డ్లో యూడేస్లో రెండు కరెక్ట్ ఉంది ఆధార్లో మాత్రం బాబా దీన్ ఖాన్ అనమాట అంటే ఏమి సర్నేమ్ కానీ ఇన్సిల్ కానీ లేదు మరి ఇప్పుడు అపార్ జనరేట్ అవుతుందంటే కాదు అలాగే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ స్కూల్ రికార్డ్లో ఉన్న పేరు యూడైస్లో ఉన్న పేరు వేరుగా ఉంది ఆధార్లో వేరుగా ఉంది అంటే మూడు కూడా వేరువేరుగా ఉన్నాయి మరి ఇప్పుడు అపార్ జనరేట్ అవుతుందంటే కాదు అర్థమైంది కదా స్కూల్ రికార్డ్స్ యూడైస్ ఒకే రకంగా ఉండి ఆధార్లో వేరుగా ఉన్నా కాదు మూడు వేరువేరుగా ఉన్నా కాదు అలాగే ఇప్పుడు స్కూల్ రికార్డ్స్లో ఉన్న పేరు ఒక రకంగా ఉంది యూడైస్ ప్లస్ ప్లస్ ఆధార్లో రెండు కరెక్ట్గా ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి యూడైస్ ప్లస్లో ఉన్నటువంటి పేరు పి ఇన్షియన్తో సహా పేరు స్పేస్ అంతా కరెక్ట్గా ఉంది అలాగే ఆధార్లో కూడా అలాగే ఉంది ఇప్పుడు అపార్ జనరేట్ అవుతుందా వ్యాలిడేషన్ అయ్యి అంటే వ్యాలిడేషన్ అయ్యి అన్ని డేట్ ఆఫ్ బర్త్ జెండరు నేమ్ అన్ని వ్యాలిడేషన్ అయితే వ్యాలిడేషన్ అయి ఉంటుంది ఖచ్చితంగా అపార్ అక్కడ ఆధార్ వ్యాలిడేషన్ అయ్యి ఉంటే అపార్ జనరేట్ అవుతుంది కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది ఒకసారి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మీ యొక్క డీడీఓల యొక్క సూచనలు సలహార్ ప్రకారం వెళ్ళండి నాకు తెలిసిన సమాచారం ప్రకారం స్కూల్ రికార్డ్స్లో ఏదైతే ఉంటే అదే యూడెస్లో ఉండడం ఆధార్లో ఉండడం మంచిది ఎందుకంటే లేకపోతే ఈ విధానంలో అపార్ జనరేట్ కావడం మంచిది కాదు అనేది నా ఉద్దేశం అది అందరిది కాదు నా ఉద్దేశం దయచేసి మీ డీడీఓల యొక్క సలహాలు తీసుకొని ఇక్కడ ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను ఎందుకంటే యూడైఎస్ ప్లస్ ఆధార్లో కరెక్ట్గా ఉండి మన రికార్డ్స్లో వేరుగా ఉంటే రికార్డ్స్ ప్రకారం ఒకవేళ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ జనరేట్ అయితే అప్పుడు అపార్లో ఉన్నటువంటి నేము టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి నేమ్ వేరు కావడానికి అవకాశం ఉంది లేదా స్టడీ సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే టెన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఉన్నటువంటి హెచ్ఎం ఏ స్టడీ సర్టిఫికేట్ ఇస్తాడు స్కూల్ రికార్డ్స్ ప్రకారం ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ మాత్రమే ఇస్తాడు అప్పుడు యూడైస్ అంటే అపార్లో ఉన్నటువంటి నేమ్ వేరుంటుంది స్కూల్ రికార్డ్స్లో వేరుంటుంది ఇది నాకున్నటువంటి అవగాహనతో చెప్తున్నది ఒకసారి మీ డిడివ యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఈ యొక్క మూడో యొక్క అంశాన్ని మీరు గమనించాలని చెప్తున్నాను అంటే మరి ఎప్పుడు ఎలా జనరేట్ చేయాలంటే ఆధార్ని చివర చూడండి స్కూల్ రికార్డ్స్లో ఏముందో స్పేస్తో సహా స్పెల్లింగ్తో సహా యూడైస్లో అలాగే ఉండాలి ఆధార్లో కూడా అలాగే ఉండాలి ఆ విధంగా ఆధార్ జనరేట్ అయితే ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ విధానంలో చేయాలి మరి ఈ విధానంలో చేయాలంటే ఆధార్లో చాలా తప్పులు ఉంటాయి వాటిని సవరించేయడానికి ఎన్ని రోజులు పడుతుంది ఎలా పడుతుంది ఇవన్నీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇవ్వలేను ఒకటి ఇలా ఉంటే మంచిదనేటువంటి సూచన సలహా ఇవ్వగలుగుతాను ఆధార్లో మార్చుకొని అంటే స్కూల్ రికార్డ్స్ ప్రకారం యూడైస్లకి యూడైస్ ప్రకారం ఆధార్లో ఉంటే మంచిది లేదా ఇక్కడ ఏమవుతుందంటే ప్రభుత్వం వారి నెక్స్ట్ సాఫ్ట్వేర్లు అప్డేట్ చేసి ఏవైనా మార్పులు చేర్పులు చేస్తే అప్పుడు అపార్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంది అంటే దీని ప్రకారం నేను చెప్పడం ఏంటంటే స్కూల్ రికార్డు యూడైస్ ఆధార్ మూడు ఒకే రకంగా ఉన్నప్పుడు అపార్ జనరేట్ చేయడం అనేది మంచిది అనేటువంటిది నా అభిప్రాయం దీనిలో మార్పులు చేర్పులు మీ డీడీఓని అడిగి మీరు చేసుకుంటే మంచిదని నేను ఒక సలహా ఇస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్